ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో విలీనం మినహా మిగిలిన డిమాండ్లు పరిశీలించాలని భావిస్తోంది. కార్మికుల డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో కమిటీ నియమించింది. కమిటీలో 6 అధికారులు ఉంటారు. హైకోర్టు సూచించిన 21 అంశాలను కమిటీ పరిశీలించనుంది. 2 రోజుల్లో నివేదికను ఆర్టీసీ ఎండీకి కమిటీ ఇవ్వనుంది. తక్షణం 1000 అద్దె బస్సులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. సమ్మెకు కాంగ్రెస్ బీజేపీ మద్దతు తెలపడం అనైతికమని సీఎం కేసీఆర్ విమర్శించారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన కమిటీపై ఆర్టీసీ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. విలీనాన్ని కార్మికులు వదులుకున్నారన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా మొత్తం 26 డిమాండ్లపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతోంది. 26 డిమాండ్లను పరిశీలించే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రకటించింది. తెలంగాణలో 19 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రకరకాల రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఎంత పోరాడినా ప్రభుత్వం మాత్రం మెట్టు దిగిరావటం లేదు. కోర్టు సూచించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సరికొత్త కార్యాచరణతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమరభేరికి రెడీ అయ్యారు. రోజురోజుకు ఆందోళనల్లో తీవ్రత పెంచుతున్నారు ఆర్టీసీ కార్మికులు. అన్ని విపక్ష రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటూ పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేసింది హైకోర్టు. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగటం లేదని దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది ధర్మాసనం. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వాతావరణం రాబోతోంది. తెలంగాణలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం కార్పొరేషన్లు పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. దీంతో 10 నగరపాలక సంస్థలకే ఎన్నికలు జరుగుతాయి. 128 మున్సిపాలిటీల్లో సిద్దిపేట, అచ్చంపేటల పదవీ కాలం ఇంకా ఉంది. కొన్ని సమస్యల కారణంగా 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరపలేదు. ఫలితంగా రాష్ట్రంలో 121 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగే వీలుంది. రివర్స్ టెండరింగ్తో 750 కోట్లు మిగిల్చామని వైసీపీ నేతలు చెబుతున్నా దానివల్ల 7500 కోట్ల నష్టం వస్తోందని విమర్శించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. శ్రీకాకుళంలో పార్టీ నేతలతో సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ కాదు, అది రిజర్వ్ టెండరింగ్ అని వ్యాఖ్యానించారు. బంగారు గుడ్లు పెట్టే బాతును చేతికిస్తే దానిని చంపేస్తున్నారని అమరావతిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఏపీ టీడీపీ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ను కలిశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు టీడీపీ నేతలు. కేసులతో ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. రౌడీజం, రాక్షసత్వం, ఫ్యాక్షనిజం ఏపీలో నడుస్తున్నాయని గవర్నర్కు చేసిన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఉన్నత పదవుల్లోని వారిని సైతం కేసులు పెట్టి వేధిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై తనకు సమాచారం ఉన్నట్టు గవర్నర్ చెప్పారని నాని అన్నారు. తమ ఫిర్యాదుపై విచారణ జరిపిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని అన్నారు కేశినేని నాని. తన భర్త భార్గవ్తో పాటు కుటుంబానికి ఏమాత్రం హాని జరిగిన కర్నూలు ఎస్పీ ఫకీరప్పదే బాధ్యతన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ఎస్పీ ఫకీరప్పపై గవర్నర్కు ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారామె. పోలీసులు చేస్తున్న అరాచకాన్ని హీరోయిజం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. గతంలో భూమా నాగిరెడ్డిపై ఎలా తప్పుడు కేసులు పెట్టారో ఇప్పుడు తన భర్త భార్గవ్ పైన అలాగే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు అఖిలప్రియ. రాష్ట్రంలో 15 రోజుల్లో ఇసుకను పూర్తి స్థాయిలో అందుబాటులోనికి తెస్తామని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇసుక లభ్యత సరఫరాపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు ఆయన. 10 ఏళ్లలో ఎన్నడూ లేనట్టుగా గోదావరి, కృష్ణా, పెన్నా నదులు పూర్తి స్థాయిలో ప్రవహిస్తూ ఉండడంతో ఇసుక తవ్వకాలకు ఇబ్బంది ఏర్పడిందన్నారు మంత్రి. అన్సీజన్ అని తెలిసినా విపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఇసుక లభ్యత కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి. ప్రస్తుతం రోజుకు 45 నుంచి 50 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీయగలుగుతున్నామని మంత్రి చెప్పారు. దీన్ని త్వరలోనే 100,000 క్యూబిక్ మీటర్లకు పెంచుతామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాజకీయ లబ్ధితోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి.
వైఎస్ఆర్ రైతు భరోసా కింద 200 రిగ్గి యంత్రాలు కొనుగోలుకు అనుమతినిచ్చింది ఏపీ పంచాయతీరాజ్ శాఖ. ప్రతి అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గానికి ఒక రిగ్గు చొప్పున కొనుగోలు చేయాలని సూచించింది. రైతులు బోర్లు వేసుకునేందుకు ఉచితంగా రిగ్గులు ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేందుకే రిగ్గుల కొనుగోలు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. గవర్నర్ తమిళేశై ప్రజల్లోనికి వెళ్లనున్నారు. త్వరలోనే గిరిజన ప్రాంతాల్లో పర్యటించి తాండాల్లో నిద్రపోనున్నారు. రాజ్భవన్ గిరిజన సంక్షేమంపై అధికారులతో సమావేశమయ్యారు తమిళేశై. ములుగులో ఏర్పాటు చేయబోయే గిరిజన యూనివర్సిటీకి కేంద్ర కేబినెట్ అనుమతులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని సూచించారు గవర్నర్. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భద్రాచలం, నాగర్కర్నూల్ నుంచి వచ్చిన కోయా లంబాడాలతో నృత్యం చేశారు తమిళ. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గరుడ వారధి నిధుల కేటాయింపుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు, బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి నిధుల కేటాయింపుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, స్విమ్స్ ఆసుపత్రిని టీటీడీ పరిధిలోనికి తీసుకురావడానికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కడపలో ఓ కిలాడి లేడీ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. గత ప్రభుత్వంలో పెద్దల పేరును వాడుకొని సాఫ్ట్వేర్, హార్డ్వేర్, బ్యాంకు ఉద్యోగాల పేరుతో నిలువున ముంచేసింది. ఒక్కో అభ్యర్థి నుండి లక్షల రూపాయలు వసూలు చేసి కోట్లు వెనకేసుకుంది. వచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విలాసవంతమైన జీవితం సాగిస్తోంది. ప్రభుత్వం మారడంతో బోర్డు తిప్పేసింది. కోర్టులో ఐపీ దాఖలు చేసి చేతులు దులుపుకుంది. బాధితులు మాత్రం లక్షలు పోగొట్టుకుని లబోదిబోమంటూ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారంగా కొలిచే పైడి తల్లి అమ్మవారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. వనంగుడిలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తల్లి జన్మస్థానంగా పరిగణించే పెద్ద చెరువు పశ్చిమ భాగానికి తరలించారు. అమ్మవారు ఆసీనులైన పల్లకిని మోసేందుకు భక్తులు పోటీ పడ్డారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం పైడి తల్లి ఉత్సవమూర్తిని హంసవాహనంపై ఉంచారు. మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల మధ్య అమ్మవారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. విజయనగరం పట్టణంలోని ఓ ఫోటో స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఓ కాంప్లెక్స్లోని ఫోటో స్టూడియోలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్టూడియో ఉన్న 2వ అంతస్తు నుండి భారీ మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదంతో అప్రమత్తమైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రంగంలోనికి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఉన్న స్టోర్ డీలర్లు, బుక్ కీపర్లను తొలగించి తమ పార్టీకి చెందిన వారిని నియమించుకుంటామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇన్నాళ్లు తమ పార్టీ కోసం కష్టపడిన వారిని నియమిస్తామని, రాజకీయాల్లో రాజకీయం చేస్తామన్నారు ఎమ్మెల్యే. గతంలో టీడీపీ వాళ్లు ఇలా చేశారని, ఇప్పుడు తాము కూడా ఇదే చేస్తామని అన్నారాయన. తమను తొలగించి కడుపులు కొట్టవద్దంటూ కొందరు స్టోర్ డీలర్లు ఎమ్మెల్యే సుధాకర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విత్తనాల కోసం రైతులు ఆందోళన బాటపెట్టారు. విత్తనాల కోసం పని మానుకొని రోజుల తరబడి వ్యవసాయ కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తోందనే సమాచారంతో పలు గ్రామాల నుండి రైతులు భారీ ఎత్తున ఆత్మకూరుకు వచ్చారు. అధికారులు మాత్రం కొందరికి మాత్రమే విత్తనాలు పంపిణీ చేసి మిగిలిన వారికి స్లిప్పులు ఇవ్వకుండా స్టాక్ అయిపోయిందంటూ చెప్పారు. దీంతో రైతులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అధికారులు ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రైతులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భూ అక్రమాల విచారణకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విశాఖలో పర్యటిస్తోంది. సిటీ చీఫ్ విజయ్ కుమార్, సభ్యురాలు వైవి అనురాధ ఇవాళ నుంచి జిల్లా అధికారులతో విడివిడిగా సమావేశం కానున్నారు.
తొలి విడతలో కలెక్టర్, జేసీ, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందంతో సిట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్క్యూట్ హౌస్లో బస చేసిన సిట్ చీఫ్ విజయ్ కుమార్కు ల్యాండ్ స్కామ్కు సంబంధించిన దస్త్రాలను అందజేశారు అధికారులు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో మరో ఏటీఎంలో దోపిడీకి విఫలయత్నం జరిగింది. అమర్తలూరు ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ఓ దుండగుడు ప్రయత్నించాడు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు కారం చెల్లి మరీ దొంగతనానికి ప్లాన్ చేశాడు. ఏటీఎంను పగులగొట్టి అందులో డబ్బు తీసుకునే సమయంలో నైట్ పెట్రోల్ పోలీసులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు దుండగుడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. 3 రోజుల క్రితం వేమూరులో 2 ఏటీఎంలు, భట్టిప్రోలులో మరో ఏటీఎంలో ఓ తాపీ మేస్త్రి దొంగతనానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు అదే ప్రాంతంలో మళ్లీ ఏటీఎం చోరీకి ప్రయత్నాలు జరిగాయి. అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన వేరుశనగ అక్రమాలపై ప్రత్యేక అధికారుల బృందం విచారణ చేపట్టింది. అధికారులు, సిబ్బందిని వేరువేరుగా విచారించింది సిట్. జిల్లాలోని విడపనకల్, ఉరవకొండ మండలంలోని ఖరీఫ్ వేరుశనగ విత్తనాల పంపిణీలో 28 లక్షల రూపాయల అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు. రైతులకు ఇవ్వకుండా నకిలీ కూపన్లతో వేరుశనగ అక్రమంగా నిల్వ ఉంచడంతో విజిలెన్స్ పోలీసులు దాడులు చేశారు. దీంతో 3000 బ్యాగ్ సీజ్ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 5 అధికారులను విధుల నుంచి తొలగించడంతో పాటు 8 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రకాశం జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఉత్తరాంధ్ర దొంగను అరెస్టు చేశారు గిద్దలూరు పోలీసులు. ప్రకాశం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 104 గ్రాముల బంగారం, 60 గ్రాముల వెండి, మొత్తం 4 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు రికవరీ చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. ఇవాళ నుంచి ఎస్జీటీ తెలుగు మీడియం అభ్యర్థులకు పోస్టింగ్ల ఆర్డర్స్ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కౌన్సిలింగ్ నిర్వహించనుంది. 2017లో ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్ వేసింది టీఎస్పీఎస్సీ. వివిధ కేటగిరీలకు సంబంధించి 8792 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 1941 స్కూల్ అసిస్టెంట్, 5415 ఎస్జీటీ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, 1011 భాషా పండితులు, 416 పీఈటీ పోస్టులు ఉన్నాయి. 2018లో పరీక్షలు నిర్వహించింది. కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఫలితాల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అవుతూ వచ్చింది. కోర్టు కేసులు క్లియర్ అయిన కేటగిరీల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తూ పాఠశాల విద్యాశాఖకు పంపించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇవాళ నుంచి 3325 ఎస్జీటీలకు నియామక కౌన్సిలింగ్ నిర్వహించి ఈ నెల 29న పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వనుంది. మరో 909 ఎస్జీటీ ఇంగ్లీష్ మీడియం పోస్టులకు చెందిన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ పాఠశాల విద్యాశాఖకు 1-2 రోజుల్లో పంపించనుంది. నగరంలో అర్ధరాత్రి సమయాల్లో రోడ్లపై తిరిగే రౌడీ షీటర్లు, పోకిరీల పనిపెట్టేందుకు పోలీసు ఆపరేషన్ చబుత్రా పేరుతో గస్తీ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో హబీబ్నగర్, మంగళహాట్ పిఎస్ పరిధిలో నిర్వహించిన ఆపరేషన్లో కొంతమంది పాత నేరస్తులు రోడ్లపై తిరుగుతూ పట్టుబడ్డారు. వారిని పిఎస్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. వీరిలో కొంతమంది పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసి వారు కిడ్నాప్ చేసిన ఓ బాలుడికి విముక్తి కలిగించారు కేసముద్రం పోలీసులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లికి చెందిన గోపి, కిరణ్ కుమార్ వృత్తిరీత్యా బైక్ మెకానిక్లు. వీరికి తొరూరులో ఉంటున్న రాజస్థాన్కు చెందిన ప్రతాప్తో పరిచయం ఏర్పడింది. వీరు 3 జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బు కోసం ఒరిస్సా నుంచి ఎండు గంజాయిని కొనుగోలు చేసి ఆటోలో హైదరాబాద్కు తరలించేవారు. కేసముద్రంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ బాలుడు అరవడంతో వీరు పట్టుబడ్డారు. ఒరిస్సాకు చెందిన సురేందర్కు గంజాయి కోసం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అతడి తమ్ముడు సుభాష్ను కిడ్నాప్ చేశారు. ఆ బాలుడితో పాటు గంజాయిని మరో చోటుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
భారత యాత్రికులు వీసా లేకుండా కర్తార్పూర్ వెళ్లేందుకు వీలు కల్పించే ఒప్పందం ఇరు దేశాల మధ్య జరగకపోవచ్చునని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గురుద్వారా సందర్శించేందుకు ఫీజు వసూలు గురించి చేసిన భారత అభ్యర్థనపై పాక్ ఇంకా వెనక్కు తగ్గలేదు. దీంతో ఈ ఒప్పందం ప్రక్రియ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నవంబర్ 9న కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభించాలని ఇరు దేశాలు భావించాయి. ఇందుకు సంబంధించి ఇవాళ ఒప్పందం చేసుకునేందుకు భారత్ పాక్ నిర్ణయించాయి. ఈ కారిడార్ ద్వారా రోజుకు సగటున 5,000 మంది వరకు భారత యాత్రికులు గురుద్వారా దర్శనానికి వెళతారని అంచనా. ఈ ప్రకారంగా చూస్తే ప్రవేశ రుసుము కింద పాక్ నెలకు 21 కోట్ల మేర ఆదాయం లభించనుంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సెప్టెంబర్ 5 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులో 1,00,000 రూపాయల పూచీకత్తు మీద ఆయనకు బెయిల్ దొరికింది. ఆగస్టు 21న సిబిఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. గత వారం చివరి వరకు ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగించారు. సిబిఐ కేసులో బెయిల్ దొరికినా 24 అక్టోబర్ వరకు చిదంబరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉండనన్నారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో 4 రోజులకు పైగా చిదంబరాన్ని గత వారం ఈడీ కస్టడీలోనికి తీసుకుంది. ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం చిదంబరాన్ని రిమాండ్కు తరలించనున్నారు. ఈడీ కేసులోనూ బెయిల్ వస్తేనే ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు. దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్లో రేగిన దుమారం ఆ కంపెనీని ఆర్థికంగా నష్టపరిచేలా ఉంది. సంస్థ సీఈఓ సిఎఫ్ఓలపై బోర్డుతో పాటు అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు ఉద్యోగులుగా చెప్పుకుంటున్న కొందరు లేఖ రాశారు. ఇప్పటికే ఈ లేఖలపై స్పందించిన ఇన్ఫోసిస్ సంస్థ సదరు ఫిర్యాదు కాపీని ఆడిట్ కమిటీ ముందు ఉంచినట్లు తెలిపింది. ఈ ఆరోపణలు కంపెనీ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. స్టాక్ మార్కెట్లలో ఇన్ఫీ షేర్ ధర ఒక దశలో 16% పైగా నష్టపోయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 10% నష్టంతో మొదలైన షేర్ ధర 15.94% కోల్పోయింది.